మరి ఈరోజు మేము మీతో కోరేది ఒక్కటే మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు ఏంటంటే ఒకరికి మించి ఒకరు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకటేమో ద పార్టీ ఇంకోటేమో ఎమాంగ్ ద పార్టీస్ ఒకటేమో బీజేపీలో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి మీద పై చేయి సాధించాలనో బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించాలనో విమర్శలు చేసే ప్రయత్నం లేదా రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అంటే మేమే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ బీజేపీలు కూడా ఈరోజు విమర్శలు చేస్తూ వస్తున్నారు అసలు వాళ్ళు దేనికి ప్రత్యామ్నాయం ద్వితీయ స్థానం కోసం ఎవరు ప్రత్యామ్నాయమో మీరు కొట్టాడుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రథమ స్థానంలోకి ఎప్పుడు రాలేదు కేసీఆర్ గారు ఉన్నంత కాలం టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీయే ప్రథమ స్థానంలో ఉంటుంది ప్రభుత్వంలో ఉంటుంది మీరు ప్రత్యామ్నాయం అని మీరు మాట్లాడే మాటలు ఏంటంటే మేము రెండవ స్థానంలోకి వెళ్ళాలి మేము రెండో స్థానంలోకి వెళ్ళాలని రెండవ స్థానం కోసం కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతున్నట్టయి కానీ మొదటి స్థానం కోసం మాత్రం దరిదాపులో కూడా మీరు ఎవరు లేరు రారు కూడా ఇవాళ మేము మీతో కూడా గురేందంటే బేసికల్లీ వాళ్ళకి ఒక ఇష్యూ ఏంటంటే ప్రతిపక్షాలు గత ఆరేడు సంవత్సరాలుగా మీరు గమనిస్తే వాళ్ళు సమస్యలు లేవు వాళ్ళకి అసలు ప్రజా సమస్యలు లేకపోవడమే వారికి ప్రధానమైన సమస్యగా కనబడతా నాకు ఇంకా మేము చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నాం ప్రతిపక్షంలో పనిచేసినాం అసెంబ్లీలో మేము కూడా ఉన్నాం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి మేము చూస్తే ఎప్పుడు అసెంబ్లీకి పోయినా ఫస్ట్ మొదటి రోజు ఎమ్మెల్యేలు ఏం చేసేవాళ్ళు ఖాళీ బిందెల ప్రదర్శన క్యాండిళ్ళు కందిళ్ళ ప్రదర్శన ఉన్నాయా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు గత ఏడు సంవత్సరాలుగా అసెంబ్లీకి వస్తున్నారు అందరూ వరికంకులు వరి వరికంకులు పట్టుకొని వరి చేర్లను పట్టుకొని మక కంకులను పట్టుకొని అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వచ్చేవారు ఖాళీ కుండల ప్రదర్శన కందిళ్ల ప్రదర్శన ఎండిపోయిన వరిచేళ్ళు బక్కచేళ్లతో ఎమ్మెల్యేలు ప్రదర్శన చేసేవాళ్ళు ఇలా అవకాశం ఉందా మేమే నడిచినాం గన్ పార్క్ నుంచి అంబేద్కర్ నుంచి ఇందిరా పార్క్ నుంచి ఎమ్మెల్యేల కుండల యాత్రలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయా ఇవాళ దీనికి ఏంది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి అసలు వీళ్ళకి సమస్యలు లేకుండా పోయింది ఎజెండా లేకుండా పోయింది ప్రతిపక్షాలకు అందుకే పాపం కాంగ్రెస్ బీజేపీలు ఇలా బేస్లెస్ అయిపోయి బేస్లెస్ ఆరోపణలతోని కాలం వెలిబుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చారు గత ప్రభుత్వాలు ఏమో మేము ధర్నాలు చేస్తే ఏం చేసేవాళ్ళంటే ఓకే ఈసారి డ్రౌట్ కింద త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఐదు వందల కోట్లు ఇస్తున్నాం మూడు వందల కోట్లు ఇస్తున్నాం అని చెప్పేవాళ్ళు దట్ వాజ్ ది ఓన్లీ టెంపరీ వీ హ్యావ్ గివెన్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ మీరు అట్లా గమనిస్తే ఇలా మంచినీటి సమస్యకు మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం సాగునీటి సమస్యకు భారీ ప్రాజెక్టులతో ఒక పరిష్కారం ఇవాళ రైతులకు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రతి కన్జ్యూమర్కు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా గత ప్రభుత్వాల హయాంలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేసింది కదా నేనే పోయి మాట్లాడిన అప్పుడు అపోజిషన్లో ఉండి ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తే మేము పోయి మాట్లాడేవాళ్ళం మాకు వారానికి మూడు రోజులు పవర్ ఆఫ్ ఉంది మేము ఉండాలన్నా ఏం చేయాలి మేము బ్యాంకులు అప్పులు ఎట్లా కట్టాలని పారిశ్రామికవేత్తలను ధర్నాలు చేయించిన చరిత్ర మీద అయితే రైతులకు సైతం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అదేవిధంగా ఇవాళ వైద్యంలో కూడా మంచి పురోగతిని సాధించినాం కేసీఆర్ కిట్ కానీ కంటి వెలుగులు లాంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నాం ఇంకా ఈ సంవత్సరం వైద్య రంగం మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వరంగల్లో అద్భుతమైనటువంటి ఆసుపత్రి కానీ హైదరాబాద్ నలుగు నాలుగు ఆసుపత్రులు తెచ్చే కార్యక్రమం కానీ అంటే వైద్య రంగం మీద కూడా ఇయాల ప్రభుత్వం చాలా ఫోకస్ చేసింది కొత్త జిల్లాల ఏర్పాటు మండలాలు ఇటు డివిజన్లు అంటే మొత్తంగా పాలన వికేంద్రీకరణ జరగడం ద్వారా కూడా అభివృద్ధి అనేటువంటిది బాగా వేగం పెంచి పెరిగింది పరిపాలన ప్రజలకు దగ్గరగా కూడా వచ్చింది ధరణితో కూడా ఇలా అనేక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక తొంభై ఐదు శాతం వ్యవసాయ భూ సమస్యలకు ఒక పరిష్కారం దొరికింది వేగవంతంగా ఇలా పాస్బుక్లు కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది రైతులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు దీనివల్ల ఎంతో మేలు జరిగింది ఇవాళ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన ఐ కెన్ ప్రౌడ్లీ సే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో సారీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా గ్రామ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి జరిగిందా ఏ రాష్ట్రమైనా ఐ ఐఎమ్ ఛాలెంజింగ్ ది అపోజిషన్స్ ఇవాళ మన దేశంలో ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ మరియు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆల్మోస్ట్ బీజేపీ మరియు బీజేపీ మిత్రపక్షాలు ఎన్ని పద్దెనిమిది బాబు పద్దెనిమిది రాష్ట్రాల్లో బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు పరిపాలిస్తున్నాయి ఒక ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ మిత్రపక్షాలు పరిపాలిస్తున్నాయి మన రాష్ట్రంలో రోజు కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు నేను వారిని అడుగుతా ఉన్నా మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ మీ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా సరే రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తుందా మేము పల్లె ప్రగతిలో చేసినట్టు గ్రామ గ్రామానికి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ పల్లె ప్రకృతి వనము వైకుంఠ ధామము డంప్ యార్డు ఇవన్నీ కూడా నిర్మించినాం రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఉంది మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఈ గ్రామం ఆ గ్రామం కాదు అది కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా ఉంటుంది బీజేపీ సర్పంచ్ ఉన్నా ఉంటుంది ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా ఉంటుంది ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనైనా ఉంటాయి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు ఒక వైకుంఠ దాము ఒక డంప్ యార్డు ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు ఒక ట్రాలీ ఒక నర్సరీ ఒక పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినాం ఇది గతంలో ఎవరన్నా చేసిందా నిజంగా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు పల్లెల్లో కనబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవరు ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం శుద్ధి చేసినటువంటి త్రాగునీరు ఇస్తున్నాం క్వాలిటీ పవర్ ఇస్తున్నాం అండ్ కనీస సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినాం ఇది ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా చూపిస్తారా వెళ్దాం ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోకైనా వెళ్దాం ఊరూరికి ట్రాక్టర్ ట్రాంకర్ ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామం డంప్ యార్డ్ ఉన్నాయా నాకు చెప్పండి ఉంటే ఏ రాష్ట్రమో చెప్పండి వస్తాం మేము కూడా రెడీగా ఉన్నాం విమర్శలు చేయడానికి విమర్శలు చేయడం కాదు ఇవాళ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధిస్తూ ఉన్నాం అందువల్లనే ఇవాళ ప్రతిపక్షాలకు అసలు సమస్య ఏంటంటే వాళ్ళకు నిజమైన ప్రజా సమస్యలు దొరకలేవు గతంలో పోరాటాలు ఏముంటుండే పోరాటాలు నీళ్ళ మీద కరెంటు మీద ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని లేదా ఎరువులు దొరుకుతలేవని సకాలంలో విత్తనాలు దొరుకుతలేవని పండిన పంట కొంటలేరని మంచినీళ్ళు వస్తలేవని ఇవాళ సమస్యలే లేవు ఉన్నాయి వాటిని పరిష్కరిస్తాం మెయిన్ ఇష్యూస్ మేము పరిష్కారం చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి దాని ప్రణాళికబద్ధంగా దెన్ గవర్నమెంట్ ఒకటి తర్వాత ఒకటి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఆరు కిలోల బియ్యం ఇలా అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం కానీ ఒక్క బాధ కలిగించే అంశం ఏంటంటే ఈవెన్ ఐఎం అపీలింగ్ ఈ రాష్ట్ర పౌరులుగా మనం రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాలి రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నాం సరే మేము మా ప్రభుత్వం చేసిన మంచి పనులు మీరు చెప్పబుద్ది కాబట్టి చెప్పకండి ఏం పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు తీయద్దు రాష్ట్రం యొక్క గౌరవాన్ని తగ్గించద్దు దేశం ముందు రాష్ట్రం యొక్క గౌరవం పెరిగేటట్టుగా ప్రతిపక్షాలు ఉంటే ప్రజల్లో మీకు కూడా గౌరవం ఉంటుంది సరే మేము ఏదైనా తప్పు అప్పులు చేస్తే విమర్శించండి వి రిసీవ్ అదేవిధంగా ఇంకేదైనా స్పెసిఫిక్గా మీరు చెప్పాలనుకుంటే మాకు చెప్పండి కానీ మీ వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే వాళ్ళ విమర్శలు సెల్ఫ్ కోల్ కొట్టుకుంటున్నారు వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు చేసే విమర్శలు టీఆర్ఎస్ మీద అక్కస్తోనో టీఆర్ఎస్ మీద విమర్శలు చేయబోయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాష్ట్రాన్ని అభాస్పాలు చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయిందనో తెలంగాణలో తాలిబన్ల రాజ్యం వచ్చిందనో తెలంగాణ ఆగమైపోయిందనో తెలంగాణ అవినీతిమయమైపోయిందనో ఇట్లా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు ఇది 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 రాష్ట్రాన్ని కించపరచడం కాదా రాష్ట్రం యొక్క గౌరవాన్ని తగ్గించడం కాదా ఇది రాష్ట్రాన్ని అభాసుపాలం దేశం ముందు అభాసు చేయడం కాదా ఇది ఏ రకంగా ప్రతిపక్షాలకు వాంఛనీయమని నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలు దీన్ని మెచ్చుకుంటారనుకుంటున్నారా మీరు ఇట్లా మాట్లాడడం వల్లనే మీకు ప్రజలు మీరు పలచనైపోతున్నారు